గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఫోర్ ఎయిటీ సెవెన్ డైలీ మనిషి ఈ రోజు మార్కెట్ లో పాటు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ డిస్కస్ స్టార్ట్ డైలీ మనిషి మనం మార్కెట్ అప్డేట్ ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ వన్ పాయింట్ టూ సెవెన్ నిఫ్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యి అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ కరెక్ట్ అయ్యి ఈ రోజు మార్కెట్ లో ఏదైతే కరెక్షన్ కనబడుతుందో ఈ కరెక్షన్ కి అదాని స్టాక్స్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ నెక్స్ట్ మనం మార్కెట్ అప్డేట్ లో మాట్లాడుకున్న విధంగా ఈ రోజు సెషన్ అదాని గ్రూప్ స్టాక్స్ లో చాలా ప్రెషర్ చూసాం కదా దానికి రీజన్ చూసినట్టు ఈరోజు హిండెన్బర్గ్ అనే రీసెర్చ్ కంపెనీ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ ఏవైతే ఈ కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే చాలా డెట్ ఎక్కువగా ఉన్నట్టుగా అండ్ అలాగే ఈక్విటీ షేర్స్ కూడా ప్లెజ్ లో ఉన్నాయి అండ్ ఈ కంపెనీస్ ఏవైతే గ్రోత్ డెలివర్ చేయగలవు దానికన్నా కూడా కరెంట్ వాల్యుయేషన్ చూసినట్లయితే చాలా అబ్నార్మల్ గా ఉన్నాయి సో ఈ కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ చూసినట్లయితే చాలా వీక్ ఉన్నాయి కాబట్టి ఈ అదాని గ్రూప్ కంపెనీస్ ఏవైతే వీటి యొక్క స్టాక్స్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు డౌన్ సైడ్ ఉన్నదని వాళ్ళ ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ అదాని గ్రూప్ స్టాక్స్ లో మనకు ఆ ప్రెషర్ కనబడింది యాక్చువల్లీ అదానీ గ్రూప్ స్టాక్స్ పడ్డంతో మార్కెట్లో కూడా ఆ ప్రెషర్ అయితే ఈ రోజు సెషన్ బిల్డ్ అయింది ఈ రిపోర్ట్ మీద అదానీ గ్రూప్ కూడా రెస్పాండ్ అయింది అదాని గ్రూప్ ఏం చెప్తుందంటే ఈ కంపెనీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏదైతే ఉన్నది ఇది కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ తో ఉన్నది అండ్ పీపుల్ మిస్ గైడ్ చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు అండ్ అలాగే యుఎస్ బేస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ రీసెర్చ్ కంపెనీ హీడెన్ బర్గ్ ఈ అదాని గ్రూప్ కంపెనీస్ లో షార్ట్ పొజిషన్ తీసుకున్న తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేషన్ మార్కెట్ రిలీజ్ చేసినట్టుగా అదానీ గ్రూప్ అయితే మింట్కి చెప్తున్నది మీ న్యూస్ పేపర్ కి ఏదేవైనా కూడా మన అందరికీ తెలుసు అదానీ గ్రూప్ కంపెనీస్ ఒక బ్యాలెన్స్ షీట్ లో డెట్ అయితే ఎక్కువగానే ఉన్నది ఆ డెట్ ఎక్కువగా ఉన్నదని మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ కంపెనీస్ అయితే మాట్లాడుతుంటాయి బట్ ఈ స్టాక్స్ పెరుగుతుంటాయి ఎప్పుడు వీళ్ళు డెట్ క్లియర్ చేయగలుగుతారు లేదా ఈ డెట్ ఇలాగే పెరిగిపోయి అది బబుల్ కింద ఫార్మ్ అవుతుందో టు సీ బట్ డెఫినెట్లీ అట్ దిస్ మూమెంట్ చూసినట్టయితే డెట్ అయితే చాలా ఎక్కువగా ఉంది అండ్ త్వరలోనే అదానీ గ్రూప్ నుంచి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎఫ్పిఐ అయితే రాబోతుంది కదా ఆ ఎఫ్పిఓని కూడా దెబ్బ కొట్టడానికి వీళ్ళు ఇలాంటి రిపోర్ట్ రిలీజ్ చేసినట్టుగా అదాని గ్రూప్ రెస్పాండ్ అవుతుంది నెక్స్ట్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఈ కంపెనీ రిలేటెడ్గా లాస్ట్ ఇయర్ నాన్ బిజినెస్ ఛానల్స్ చాలా వరకు ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ అప్పులు తీసేస్తున్నారని రీటైల్ షేర్ హోల్స్ని రివార్డ్ చేయబోతున్నారని ఇలా ఓ తగ్గ న్యూస్ ప్రెడ్ చేశారు కదా యాక్చువల్లీ లేటెస్ట్గా ఈ కంపెనీ రిలేటెడ్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ యాక్చువల్లీ ఈ కంపెనీ యొక్క సబ్సిడీ కంపెనీస్ ఏవైతే ఆ సబ్సిడీ కంపెనీస్ ద్వారా వాళ్ళ ప్రమోటర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉండే వాటికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ మిస్జేవర్ చేశారని సెబీ టూ థౌసండ్ నైన్టీన్లోనే తెలుసుకున్నది తెలుసుకున్న తర్వాత ఈ డబ్బుల్ని ఈ కంపెనీస్లోకి వెనక్కి రికవర్ చేయాలని చెప్పి ఆర్డర్ చేశారు బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు జస్ట్ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ మాత్రం రికవర్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు అంటే ఇంకా త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ రికవర్ చేయాల్సి ఉన్నది సో ఇంత స్లోగా ఈ ప్రాసెస్ వీళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి సెబీ వీళ్ళకి ట్వంటీ సిక్స్ క్రోర్స్ పెనాల్టీ విధించినట్టుగా అండ్ ఈ పెనాల్టీ విధించడం మాత్రమే కాకుండా ఎక్స్టర్నల్ లా ని అపాయింట్ చేసి ఆ ఫండ్స్ ఏవైతే వాటిని రికవర్ చేసుకునేటట్టు చూడాలని అండ్ సెబీ ఏదైతే ఆర్డర్ రిలీజ్ చేస్తుందో ఆర్డర్ రిలీజ్ చేసిన సిక్స్టీ డేస్ లోని ఈ డబ్బులు రికవర్ చేయాలని చెప్పి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి సెబీ నుంచి వచ్చినట్టుగా ఈ న్యూస్ అప్డేట్ తో ఈ స్టాక్ లో చాలా కనబడింది యాక్చువల్లీ ఈ స్టాక్ ఊరికే అలా వేరియస్ అదర్ అన్నెసరీ న్యూస్ క్రియేట్ చేయడం వల్ల ఫాల్స్ న్యూస్ ఎస్పెషల్లీ ఈ ఫాల్స్ న్యూస్ వల్ల స్టాక్ పెరిగింది చాలా మంది అన్నోన్ రిటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్ మీద అసలు అవగాహన లేని రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ పీక్ ప్రైస్ అయితే ఎరుకుపోయారు అండ్ దాని తర్వాత స్టాక్ అయితే కంటిన్యూస్ గా ఉంది సీ మార్కెట్ లో ప్రతి స్టాక్ కరెక్ట్ అవుతుంది కరెక్ట్ అవ్వడం ప్రాబ్లమ్ కాదు ఫండమెంటల్స్ బాగున్నాయి అనుకోండి కరెక్ట్ అయినా కూడా వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా కూడా రికవరీ వస్తుంది అండ్ రికవరీ కాదు యాక్చువల్ ఇన్ఫాక్ట్ బెటర్ గ్రోత్ కూడా వస్తుంది ఫండమెంటల్స్ బాగున్నట్టయితే బట్ ఓన్లీ పంప్ అండ్ డంప్ ద్వారా స్టాక్స్ పెరుగుతుండే చూడండి అలాంటి స్టాక్స్ మాత్రం అవి ఆ టైంలో పంప్ చేసినప్పుడే స్టాక్స్ పెరుగుతాయి దాని తర్వాత పడిన తర్వాత ఎప్పటికీ రికవర్ అవ్వవు సో మనం ఏదైనా కంపెనీ రిలేటెడ్ గా న్యూస్ అప్డేట్స్ వస్తున్నప్పుడు అది రియల్ కాదా అని చెక్ చేసుకున్న దాని తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ డేషన్ తీసుకోవాలి చాలా మంది ఆ చెక్ చేయకుండా రిస్క్ తీసుకుంటారు సీ బ్యాలెన్స్ షీట్ పేయిండల్ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవన్నీ డీటెయిల్గా చెక్ చేసి ఈజీగా దొరికిపోతే మనకి ఇష్యూ అన్నది ఈ కాఫీ డే రిలేటెడ్గా మన వ్యూవర్స్కి అయితే తెలుసు అప్పుడు ఏదైతే న్యూస్ అప్డేట్స్ వస్తున్నా ఆ టైంలోనే ఒక వీడియోలో నేను డైలీ మనిషిలో కవర్ చేశాను యాక్చువల్ రియాలిటీ కాదని చెప్పి ఎవరికైతే అసలు బ్యాలెన్స్ షీట్ చదవడం పేయిండల్ స్టేట్మెంట్ చదవడం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చదవడం రాదు గైస్ మీ గురించి అనే ఎక్స్క్లూజివ్లీ ఫ్రీగా ఎంటైర్ ఫండమెంటల్ అనాలసిస్ సిరీస్ ఏదైతే ఉన్నదో అడ్వాన్స్ సిరీస్ మన ఛానల్ ఆల్రెడీ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నది యూ నీడ్ టు డూ సింపుల్ థింగ్ మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి ఆ ప్లేలిస్ట్ చూసినట్టు ఆ టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి ఫ్రాడ్స్లో మనం ఇరుక్కుపోకుండా మళ్ళీ మనం కాపాడుకున్నట్టు అవుతుంది నెక్స్ట్ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ చూద్దాం దానికైనా ముందు ఈరోజు మార్నింగ్ కొన్ని రిజల్ట్స్ కవర్ చేసాం చూసారు మన క్లిప్ ఛానల్ మార్నింగ్ రిలీజ్ చేసాం మార్కెట్ కన్నా ముందు ఆ రిజల్ట్స్ని బట్టి స్టాక్స్ కూడా ఈరోజు సెషన్లో మూవ్ అయ్యాయి సో మీరు రిజల్ట్స్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి అవుట్ ఆఫ్ ది రిజల్ట్స్ కవర్ చేయడం కోసం మన టీమ్ ఎఫర్ట్ పెట్టి డైలీ మనుషులు కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ని అండ్ అలాగే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయి వాటికి క్లిప్ ఛానల్ లో రిలీజ్ చేసినా ఎవరికైతే తెలియదు క్లిప్ ఛానల్లో వస్తున్న రిజల్ట్స్ మార్కెట్ కన్నా ముందే ఫాలో అవడానికి ప్రయత్నించండి సో దట్ మార్కెట్ లోని ఆ స్టాక్స్ యొక్క రియాక్షన్ మీకు ముందుగానే అర్థం అవుతుంది అండ్ అలాగే మన మనీ పర్స్ టీమ్ ఏదైతే ఎఫోర్డ్ పెడుతుందో ఈ రిజల్ట్ సీజన్ లోని మీకు మెజారిటీ ఆఫ్ ది రిజల్ట్స్ ముందు గురించి అది హెల్ప్ఫుల్ ఫుల్ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఒక ఈ క్వార్టర్ నెంబర్స్ వచ్చి ఈ కంపెనీ లాస్ట్ టూ ఇయర్స్ లో కన్సిస్టెంట్ గా మంచి నెంబర్స్ రిపోర్ట్ చేస్తుంది ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనకి వచ్చేద్దాం ముందుగా మనం టోటల్ ఇన్కమ్ నెంబర్ చూసినట్లయితే ఈ నెంబర్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఎయిట్ పాయింట్ గ్రోత్ డెలివరీ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి థర్టీ గ్రోత్ డెలివరీ చేశారు విచ్ ఇస్ రియలీ గుడ్ అండ్ ప్రాఫిటబిలిటీ పారామీటర్స్ లోకి వచ్చేసరికి ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ నెంబర్ లో కూడా మనకు చాలా మంచి గ్రోత్ కనబడుతుంది ఈవెన్ ప్యాట్ లో కూడా వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివరీ చేశారు అండ్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ మేనేజ్ చేసిన అసెట్ అండర్ మేనేజ్మెంట్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ మిలియన్ కి రీచ్ అయినట్టుగా చెప్తున్నారు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినట్టు థర్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ డెలివరీ చేసినట్టుగా అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మెన్షన్ చేస్తున్నారు అండ్ ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కదా వీళ్ళు డిస్బర్స్మెంట్స్ లో గ్రోత్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ కనబడుతుంది అండ్ లాస్ట్ క్వార్ తో కంపేర్ చేసినట్టు లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ కనబడుతుంది అండ్ గ్రాస్ త్రీ ఎన్పిఐ నెంబర్ విషయం వచ్చేసరికి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిపోర్ట్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేసినట్టయితే మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అండ్ ఈవెన్ లాస్ట్ కార్టర్ తో కంపేర్ చేసినా కూడా టెన్ బేసిస్ పాయింట్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది బట్ ఈ క్వార్టర్ రిటర్న్ అసెట్ నెంబర్ లో లాస్ట్ ఇయర్ సేమ్ కార్టర్ తో కంపేర్ చేసినట్టయితే ట్వంటీ బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనబడుతుంది విచ్ ఇస్ మార్జినల్ డ్రాప్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే సేమ్ నెంబర్ ని మెయింటైన్ చేయగలిగారు అండ్ మనం వీళ్ళు రిజల్ట్ స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం కదా కన్సిస్టెంట్ గా గ్రోత్ డెలివర్ చేస్తున్నారని వీళ్ళు డిస్పెస్బెన్స్ లో మంచి గ్రోత్ కనబడుతుంది కన్సిస్టెంట్ గా క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ అలాగే వీళ్ళ ఎయిమ్ లో కూడా మంచి గ్రోతే కనబడుతుంది కరెంట్లీ వీళ్ళ ఎయిమ్ ఒక ప్రొడక్ట్ బ్రేక్అప్ చూసినట్టయితే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వీళ్ళు హోమ్ లోన్స్ డిస్పెస్ చేశారు అండ్ లెవెన్ పర్సెంట్ లోన్ అగైన్స్ ప్రాపర్టీ లోన్స్ డిస్పెస్ చేశారు అండ్ వన్ పర్సెంట్ మాత్రమే షాప్స్ కి లోన్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు అండ్ ఈ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఆల్ టికెట్ హౌసింగ్ లోన్ కంపెనీ కదా అంటే టెన్ లాక్స్ లోపల లోన్స్ మాత్రం ఇస్తుంటారు కదా అయిన కూడా వీళ్ళు ఇచ్చిన లోన్స్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మందికి క్రెడిట్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టుగా చెప్తున్నారు ట్వంటీ టూ పర్సెంట్ మంది క్రెడిట్ హిస్టరీ లేని వాళ్ళకి ఇచ్చినట్టుగా మెన్షన్ చేస్తున్నారు అండ్ వీళ్ళు ఏం ఆక్యుపెన్సీ వైజ్ చూస్తున్నట్టు శాలరీ పీపుల్ కి సెవెంటీ పర్సెంట్ లోన్స్ ఇచ్చినట్టుగా అండ్ థర్టీ పర్సెంట్ బిజినెస్ పీపుల్స్ కి వీళ్ళు లోన్స్ డిస్పస్ చేసినట్టుగా చెప్తున్నారు సో ఓవరాల్ గా హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఈ క్వార్టర్ లో నెంబర్స్ డెలివర్ చేసింది నెక్స్ట్ కార్ట్రీ టెక్ వాళ్ళు క్వార్టర్ నెంబర్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం టోటల్ రెవెన్యూ సేమ్ కోటర్ తో కంపేర్ చేస్తే థర్టీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు రాష్ట్ర కోటతో తో కంపేర్ చేసినా కూడా మంచి గ్రోత్ వీళ్ళ ఆపరేషన్ రెవెన్యూస్ చూడాలి ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా క్యాష్ ఉన్నది బ్యాలెన్స్ షీట్ లో ఆ క్యాష్ నుంచి కూడా వీళ్ళకి అదర్ ఇన్కమ్ రూపంలో వస్తుంది కాబట్టి ఆపరేషన్ రెవెన్యూస్ లో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ కోటర్ తంపేర్ చేస్తే నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు రాష్ట్ర కోట తో కంపేర్ చేసినా కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ ఈస్ ఎక్స్పెన్సెస్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఇది లాస్ట్ క్వార్టర్ కే క్లియర్ అయిపోయింది సో దీంతో వీళ్ళు పాజిటివ్ ప్యాక్ నెంబర్ నైతే రిపోర్ట్ చేస్తారు సో ఈ క్వార్టర్ లైన్ అయినా ఈస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ డిడెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఫోర్టీన్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ పాజిటివ్ ప్యాట్ నెంబర్ రిపోర్ట్ చేశారు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టు మనకు డ్రాస్టిక్ డిఫరెన్స్ కనబడుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో వీళ్ళు ఈస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉండేవి కాబట్టి అదే మనం అడ్జస్టెడ్ ఎబిటా నెంబర్ పరంగా మాట్లాడుకున్నట్టయితే అంటే ఈజ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కాకుండా రియల్ గా వీళ్ళ ఎబిటా నెంబర్ ఏదైతే దాని పరంగా మాట్లాడుకున్నాం అనుకోండి వీళ్ళు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టు థర్టీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్ తో కంపేర్ చేసినా కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈవెన్ మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ మనకి అండ్ వీళ్ళ అదర్ పారామీటర్ నెంబర్స్ మనం చూసినట్టయితే మంత్లీ ఆర్గానిక్ యూనిక్ విజిటర్ నెంబర్ ఏదైతే ఉన్నదో ఈ నెంబర్ లో లాస్ట్ ఇయర్ సేమ్ కోర్ తో కంపేర్ చేసినట్టు మంచి గ్రోత్ కనబడుతుంది బట్ లాస్ట్ కౌర్ తో కంపేర్ చేసినట్టు స్లై డ్రాప్ మనకు కనబడుతుంది నా ఈ కంపెనీ పరంగా బిగ్ క్వశ్చన్ ఇస్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో చాలా క్యాష్ ఉన్నది ఈ క్యాష్ తో మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి యాక్చువల్లీ డైలీ మనీ షో రికార్డ్ చేయడం అండ్ దీని వర్క్ వల్ల కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వలే పోస్ట్ కాన్ఫరెన్స్ రికార్డింగ్స్ ఏవైతే అవైలబుల్ ఉంటే వాటిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చినట్టయితే మీకు షేర్ చేస్తాం ఓవరాల్ గా చూసినట్టు ఈ మంత్ లో కార్ రేటెక్ చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేసింది నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ క్వార్టర్లీ లీ రిలీజ్ ఎల్లీ చేసింది ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనకు చూద్దాం వీళ్ళ ఆపరేషన్ రెవెన్యూస్ లో ట్వంటీ టూ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఆపరేటింగ్ ఎపిటాలో థర్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఆపరేటింగ్ ఎపిటా మార్జిన్స్ లో కూడా హండ్రెడ్ బేసిస్ పాన్స్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది ప్యాట్ లో ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ ప్యాట్ మార్జిన్స్ లో ఎయిటీన్ బేసిస్ పాన్స్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది సో ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ చూసి టీవీఎస్ మోటార్స్ మంచి గ్రోత్ డెలివర్ చేస్తుంది బట్ కోట్రామ్ కోటర్ నెంబర్స్ లో చూసినట్టయితే మనకి ఆపరేటింగ్ రెవెన్యూస్ లో ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ కనబడుతుంది అండ్ ఆపరేటింగ్ ఎబిటా లో కూడా ఫైవ్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ డ్రాప్ కనబడుతుంది మార్జిన్స్ లో డ్రాప్ అండ్ ప్యాట్ లోని ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ కనబడుతుంది అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా సిక్స్టీ బేసిస్ పాయింట్స్ డ్రాప్ అయితే కనబడుతుంది కోట్రామ్ కోటర్ బేసిస్ లో అయితే మాత్రం స్లైట్ గా నెగిటివ్ నెంబర్స్ డెలివర్ చేశారు బట్ దట్స్ ఫైన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ రిజల్ట్ తో పాటు టీవీఎస్ మోటార్స్ ఫైవ్ రూపీస్ ఇంటర్మ్ కూడా డిక్లేర్ చేసింది అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు లాంచ్ చేసిన కొత్త వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ అమెజాన్ తో వీళ్ళు టైఅప్ గురించి కూడా మెన్షన్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ మొబిలిటీ రిలేటెడ్ గా వీళ్ళు అమెజాన్ తో టైఅప్ అయినట్టుగా కూడా మెన్షన్ చేశారు క్లియర్ గా నెక్స్ట్ కృష్ణా డయాగ్నోస్టిక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు చండీగఢ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయి ఈ హాస్పిటల్స్ లోని రేడియోలజీ ఇమేజింగ్ డయాగ్నాస్టిక్స్ సెంటర్స్ ని రన్ చేయడం కోసం ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే వీళ్ళు టెండర్ విన్నయ్యారు అక్కడ ఆల్రెడీ డయాగ్నాస్టిక్ సెంటర్స్ సెటప్ చేస్తారు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లోని వీళ్ళు ఎడిషనల్ గా ఎంఆర్ఐ సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు ఈ కృష్ణ డయాగ్నోస్టిక్స్ నుంచి అయితే రీసెంట్ టైమ్ లో కంటిన్యూస్ గా పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి బట్ స్టాక్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో రియాక్ట్ అవుతుంది ఎప్పుడు రివర్స్ అవుతుందో తెలియదు బట్ యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ అయితే మాత్రం పాజిటివ్గానే ఉన్నాయి నెక్స్ట్ వన్ కంట్రీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లగ్జరీ అండ్ ప్రీమియం వాచ్ బ్రాండ్స్ ని రీటైల్ చేసే ఈతోస్ అన్న కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది వీళ్ళు ఫ్రెంచ్ కంపెనీ అయినా బెల్లన్ రాస్ వాచ్ బ్రాండ్తో ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ చేసిన వరకు చెప్తున్నారు వీళ్ళు ఇండియాలోని ఎక్స్క్లూజివ్లీ ఈ కంపెనీ యొక్క ని సేల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు ఎస్పెషల్లీ రీటైల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి ప్రీమియం వాచెస్ ఒక ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ దొరకడం పాజిటివ్గా మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఎక్కువ బ్రాండ్స్ వీళ్ళకి యాడ్ అయినట్టయితే అంత సేల్స్ వేలకి పెరుగుతాయి నెక్స్ట్ రైల్వే కంపెనీ ఆరువే నెల నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈ ఆరువే నెల బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే ఇప్పుడు సదర్న్ రైల్వేస్ నుంచి వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది ఇది చెన్నై డివిజన్ లోని ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ రిలేటెడ్ ఆర్డర్ ఇది ఈ ఆర్డర్ వర్క్ థర్టీ ఎయిట్ క్రోర్స్ గా అండ్ ఈ ఆర్డర్ ఫిఫ్టీన్ మంత్స్ లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ సీన్వి నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈసారి బడ్జెట్ సెషన్ లోని కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ప్రపోజల్ ని ప్రవేశ చాలా మార్కెట్ లో రూమర్స్ అయితే విన్నాం కదా కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఏంటంట ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మాత్రమే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా అమ్మేటట్టు ఇలాంటి కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ప్రపోజల్ అయితే రాబోతున్నట్టుగా చాలా రూమర్స్ అయితే వినబడుతున్నాయి దీంతో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మినట్టు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ లో వరీ కూడా క్రియేట్ అవుతుంది నా సీఎన్బి టీవీ ఎయిటీన్ నుంచి వస్తున్న అప్డేట్ ఏంటంటే ఈ బడ్జెట్ లో ఇలాంటి ప్రపోజల్ కానీ వచ్చినట్టయితే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవోబుతున్నట్టుగా ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు సోసెస్ నుంచి వీళ్ళకి అప్డేట్ వచ్చినట్టు చెప్తున్నారు సో ఫ్యూచర్ లో స్టార్ హెల్త్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మాత్రమే కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా రాబోతున్నాయి నెక్స్ట్ తెలుసు కదా బ్లూ చిప్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ టీ ప్లస్ వన్ సెటిల్మెంట్ అనౌన్స్ చేసిందని చెప్పి ఈ టీ ప్లస్ వన్ సెటిల్మెంట్ ఈ ఫ్రైడే నుంచి లైవ్ అవబోతుంది అంటే సింపుల్ ఎవరికైతే అర్థం కాదు వాళ్ళ గురించి చెప్తున్నాను మీరు స్టాక్ కొన్న నెక్స్ట్ డే మీ డిమాట్ అకౌంట్ లో ఆ స్టాక్స్ అయితే క్రెడిట్ కింద వచ్చేస్తాయి అన్నమాట సో మన సెటిల్మెంట్ చాలా తొందరగా అవుతుంది అండ్ వరల్డ్ లో ఇప్పటి వరకు యుఎస్ఏ అండ్ కెనడా ఈ టీ ప్లస్ వన్ సెటిల్మెంట్ అయితే ఆఫర్ చేస్తున్నాయి అండ్ మన ఇండియా ప్లస్ వన్ సెటిల్మెంట్ ఆఫర్ చేసినట్టు మిగిలిన ఫాస్ట్ గా ట్రేడ్స్ అనేది సెటిల్ చేస్తున్నట్టుగా అవుతుంది సో ఈ టీ ప్లస్ వన్ సెటిల్మెంట్ ఇంప్లిమెంటేషన్ వల్ల క్యాష్ మార్కెట్ లో కూడా వాల్యూమ్స్ అయితే పెరుగు కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోండి ఈ టీ ప్లస్ వన్ సెటిల్మెంట్ ఇప్పుడు కరెంట్లీ ఆఫర్ చేస్తుంది బ్లూ చిప్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే నెక్స్ట్ కెమికల్ కంపెనీ ఆర్గానిక్స్ వాళ్ళ కోటల్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలానే చూద్దాం ముందుగా మనం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో నెంబర్స్ కంపారిజన్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ కోట తో కంపేర్ చేస్తే వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ లో ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ డ్రాప్ కనబడుతుంది ఆపరేటింగ్ ఎబిటల్ లో ఎయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ డ్రాప్ కనబడుతుంది మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనబడుతుంది అండ్ ప్యాట్ లో సిక్స్టీ వన్ పర్సెంట్ డ్రాప్ మార్జిన్స్ లో ఫోర్ నాట్ ఫోర్ బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనబడుతుంది బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ నెంబర్స్ లో వీళ్ళు రెవెన్యూస్ లో ఫ్లాట్ గ్రోత్ కనబడుతుంది బట్ వీళ్ళు ఎబిటల్ లో మాత్రం నైన్టీ వన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిట మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అండ్ ప్యాట్ లో టూ హండ్రెడ్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ మార్జిన్స్ లో టూ ఎయిటీ ఫోర్ బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మనకి వీళ్ళు క్వార్టర్ అండ్ క్వార్ బేసిస్ లో నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నా కూడా లాస్ట్ ఇయర్ వీళ్ళు డెలివర్ నెంబర్స్ తో కంపేర్ చేసినట్టయితే ఇంకా చాలా రికవరీ కనబడాలి ఎస్పెషల్లీ మార్జిన్స్ లో అయితే ఇంకా చాలా రికవరీ అయితే రావాల్సి ఉంది అండ్ ఇన్ఫాక్ట్ ఏ కాదు ఈ కార్టర్ లో ఇప్పటి వరకు కమికల్ కంపెనీ నెంబర్స్ ఏవైతే వచ్చాయో మెజారిటీ ఆఫ్ ది కెమికల్ కంపెనీస్ నెంబర్స్ నెంబర్ మనకి సిమిలర్ ట్రెండే కనబడుతుంది నెక్స్ట్ నజారా టెక్నాలజీ వాళ్ళ క్వార్టర్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఆ నెంబర్ ఎలా ఉన్నాయి మన ఇప్పుడు చూద్దాం వీళ్ళ ఆపరేషన్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేసినట్టు సిక్స్టీ నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు విచ్ ఇస్ రియల్లీ గుడ్ గ్రోత్ కాకపోతే వీళ్ళ ఎక్స్పెన్స్ కూడా అంతే లెవెల్ లో పెరిగిపోయినా మనకి నెంబర్ లో పెద్ద గ్రోత్ సింగిల్ డిజిట్ గ్రోత్ మాత్రమే కనబడుతుంది లాస్ట్ ఇయర్స్ తో కంపేర్ చేసినట్టయితే వన్ పర్సెంట్ గ్రోత్ కనబడుతుంది అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్ లో డ్రాప్ కనబడుతుంది అండ్ ప్యాట్ మార్జిన్ లో కూడా డ్రాప్ కనబడుతుంది వీళ్ళు కొత్తగా ఒక సెగ్మెంట్ యాడ్ చేశారు ఈ యాడ్ అనే సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది కంప్లీట్లీ న్యూ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ నుంచి అడిషనల్ గా రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ ఈ సెగ్మెంట్ మాత్రమే కాకుండా గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో కూడా మంచి గ్రోత్ కనబడుతుంది అండ్ ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు ఇన్ఫాక్ట్ ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ లో ఫస్ట్ నైన్ మంత్స్ లో చూసినట్టయితే ఎయిటీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు దీనికి మేజర్ గా మనకి రీజన్స్ అర్థమవుతాయి కోవిడ్ గేమింగ్ ఈవెంట్స్ రన్ చేయలేకపోయారు బట్ ఇప్పుడైతే ఈవెంట్స్ రన్ చేయగలరు దాని వల్ల ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ లో మనకి మంచి రికవరీ కనబడుతుంది అండ్ వీళ్ళ ఈ సెగ్మెంట్ వైస్ ఎబిటా నెంబర్ మనం చూసినట్టు గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ సిగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ ఎబిటా నెంబర్ లో ట్వంటీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ ఒక ఎబిటా నెంబర్ లో ఫార్టీ త్రీ పర్సెంట్ డ్రాప్ కనబడుతుంది లాస్ట్ ఇయర్స్ ఏం తో కంపేర్ చేస్తే అండ్ ఆటెక్ ఇస్ ఏ న్యూ సిగ్మెంట్ టుగెదర్ అండ్ ప్రీమియం సెగ్మెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ టెలికామ్ సబ్స్క్రిప్షన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దీంట్లో గ్రోత్ కనబడుతుంది కానీ మేనేజ్మెంట్ ఒక ఫోకస్ అయితే ఇక్కడ లేదు ఇక్కడ యాక్చువల్లీ మేనేజ్మెంట్ క్లియర్ గా చెప్తుంది ఈ సెగ్మెంట్ ఒక రెవెన్యూస్ లోని కన్సిస్టెంట్ గా డ్రాప్ కనబడతాయని అదే మనకి ఫస్ట్ నైన్ మంత్స్ నెంబర్ లో కూడా కనబడుతుంది సో ఓవరాల్ గా చూసినట్లయితే నజారా టెక్నాలజీ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తుంది బట్ ప్రాఫిటబిలిటీ నెంబర్ లో మనకి ఫ్లాట్ నెంబర్స్ కనబడుతున్నాయి వీడియో లైక్ చేయటైతే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్ప్ఫుల్ అవుతుంటే వాళ్ళు షేర్ చేయండి ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ల ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని నేను సాయి కృష్ణపత్రి మరొక ఇండస్ట్రీ వీడియోతో మీరు ముందుకు వస్తాను తెలియన్ బాయ్ బై టేక్ కేర్